కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనదని చెప్పి కేసీఆర్ గారు ఈ రోజు ఆ కుటుంబాలను ఆదుకుంటా ఉన్నారు. ఇంత గొప్ప కరెంట్ ఇస్తున్నారు, 13 గంటల కరెంట్ ఇస్తా అన్నారు. నమస్తే రాము గారు, కరెంట్ ఇస్తా అన్నారు. మరి ఆ రోజు నీడకుండా రావాలి, మరి మీరు కరెంట్ ఇస్తా అంటే దాని తగ్గట్టుగా మాకు ట్రాన్స్ఫారాలు కావాలి అనుకున్నాం. కపురాయపల్లిలో ఓ రోజు సబ్స్టేషన్ పనులు ఇస్తా అంటున్నాడు, ఆ తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. అందుకే ఈ రోజు మీకు కరెంట్ మంచిగా అందాలంటే ఈ సబ్స్టేషన్ మొదలు పెట్టుకున్నాం. నేను చెప్పమంటే తెలంగాణ వస్తే చీకటే అయిపోతుందని చెప్పమంటే మీరేమో కరెంట్ ఇస్తాం కరెంట్ ఇస్తామంటారు. ఏం చేస్తారు కరెంటు? మన దగ్గర టైరేగా ఎక్కువ ఉంటది. నేను చెప్పి నేను బావుల కాడా ఎవరు కరెంట్ వచ్చేదా వచ్చేది అప్పుడే ఎమ్మెల్యే మా సొంతలో ఎమ్మెల్యేలో పోయి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. నువ్వు తెలంగాణ తెచ్చినావు, నువ్వు అయితేనే తెలంగాణ బాగు చేస్తావు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నాం. కేసీఆర్ గారు ఈరోజు మాట నిలబెట్టుకోవడం కోసము మరి ఈరోజు మనకు కరెక్ట్ ఇస్తా అంటున్నారు. ఉత్పత్తి అయితలేదు కరెక్టే, మన దగ్గర ఉత్పత్తి అయ్యేది మనకు సరిపోదు కరెక్టే, బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చేది ఇచ్చేది కరెక్టే. కానీ అసలు విషయం ఏం తెలియదు, 9 గంటల కరెంట్ ఎట్లొస్తుంది అంటే ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే పదవి తీసుకోగానే సంతకం పెట్టిండు, చక్కగా పోయిండు, ప్లగ్లో ఏలు పెట్టిండు. ఇక ఆయన ఒంట్లో ఉన్న కరెంట్ అంటే తక్కువ కరెంట్, అది మొత్తం ఆ కరెంట్ అంతా తీగల మీద వాడుతుంది. మరి మీ ఇంత కాడికి 24 గంటల కరెంట్ వస్తుంది, మీ బావుల కాడికి 9 గంటల కరెంట్ వస్తుంది, అట్లా అవుతుందా అన్నది. నేను కూడా ఎవరైనా నమ్ముకున్న పని చేశారు, ఆయన త్యాగం అయిపోతారు, కరెంట్ అక్కడ రాదు. ఆయనకు సంకల్పం ఉంది, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి గట్టి మాట ఉన్న మనిషి కాబట్టి ఈరోజు ఆ మాటను నెరవేర్చుకోవడానికి పక్క రాష్ట్రాన్ని కొనుక్కొని కూడా ఈరోజు మనకు కరెంట్ ఇస్తూ ఉన్నారు. మనకు ఉత్పత్తి అయిన కరెంటును కూడా ఎక్కడ కూడా సింగిల్ యూనిట్ వేస్ట్ రాకుండా ఈరోజు ప్రజల కోసం అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు కరెంటు కష్టాలు అనుభవించిన కాంగ్రెస్ పాలనలో ఈరోజు నిరంతరం నాణ్యమైన కరెంటు, కోతలు లేని కరెంటు, ఉచితంగా రైతాంగానికి ఈరోజు కరెంట్ ఇచ్చుకుంటున్నాం. చెప్పాలంటే టైం చాలా ఉంటాయి, కానీ కేవలం నువ్వు ఈ పెన్షన్ దారుల గురించి చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ పెన్షన్ గురించి కాబట్టి ఊళ్ళకి ఎవరు పోయినా కానీ మాకు పెన్షన్లు వృద్ధులు కేసీఆర్ ఓటేస్తామంటారు. మళ్ళీ అతని దీవెనార్థ లేకుండా ఎవరు పోయినా అతను మా పెద్ద కొడుకు మా పెద్ద కొడుకు అని దీవిస్తున్నారు కేసీఆర్. మరి వచ్చే అందరు గెలిపించి అదని గెలిపించాలని అందరు కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి అందరు కోరుకుంటున్నారు.